వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌందర్య సింపుల్ లైఫ్ స్టైల్. అండ్ ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను టమాటో ఫేషియల్. టమాటో ఫేషియల్ మనం ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు అనేది ఈ రోజు నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ టమాటో ఫేషియల్ వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది గ్లోయింగ్గా అవుతుంది అండ్ వైట్నింగ్ ఉంటుంది. అండ్ టమాటో అనేది మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ కూడా రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది సమ్మర్ కాబట్టి ట్యాన్ ఎలాగో పడుతుంది కదా, సో ఇంట్లోనే మనం టమాటో ఫేషియల్ ఎలా చేసుకోవాలనేది ఈరోజు నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో అయితే మరి చూసండి, లెట్స్ చెక్ అవుట్ ద వీడియో. ఫస్ట్ మన ఫేషియల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టమాటో కదా. ఇప్పుడు ఈ టమాటోస్ నేను 2 తీసుకున్నానండి, చిన్నవి కాబట్టి. సో పెద్దదైతే ఒకటైనా సరిపోతుంది. ఇది తీసుకొని ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటాను. సో చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఫస్ట్ మన ఫేషియల్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్ అన్నమాట. క్లెన్జింగ్ కోసం ఇప్పుడు నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ టమాటా పల్ప్ని తీసుకుంటున్నాను. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ పసిపాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఇప్పుడు దీని మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఇప్పుడు నేను క్లెన్జింగ్గా ఇది యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఫేస్ మీద ఇది అప్లై చేసుకుంటున్నానండి. క్లెన్జింగ్ అనేది మన ఫేస్ మీద ఉన్న డస్ట్ మొత్తాన్ని తొలగించడానికి యూజ్ అవుతుంది అన్నమాట. మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పటికి కూడా మన ఫేస్ మీద డస్ట్ అనేది కొంచెమైనా ఉంటుందండి. అది పూర్తిగా మనం తొలగించుకోవడానికి క్లెన్జింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఫేషియల్లో క్లెన్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు వచ్చేసి నేను స్క్రబ్బింగ్ కోసం ఒక బౌల్ తీసుకున్నానండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ టమాటో పల్ప్ని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ నేను షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు షుగర్కి బదులు బియ్యం పిండి కానీ అండ్ బియ్యం రవ్వ ఉంటుంది కదా, అదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. సో నేనైతే ఇక్కడ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇది మొత్తాన్ని నేను మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను స్క్రబ్బింగ్ చేసుకుంటున్నానండి. స్క్రబ్బింగ్ కోసం మీరు బియ్యం రవ్వ కానీ అండ్ బియ్యం పిండి కానీ యాడ్ చేసుకోవచ్చు. దాంతో కూడా మనం స్క్రబ్బింగ్ అనేది చేసుకోవచ్చు. బియ్యం రవ్వ యాడ్ చేసుకోవాలనుకునే వాళ్ళైతే చాలా నిదానంగా అండ్ చాలా చిన్నగా మనం స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలండి. మన ఫేస్ మీద స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. మన బాడీ మీద ఉన్న స్కిన్ కంటే ఫేస్ మీద ఉన్న స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనం చాలా నిదానంగా మనం స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలి. నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల ఎలా ఉందంటే నేను స్పీడ్గా అండ్ ర్యాష్గా చేసుకుంటున్నట్టుగా అనిపించవచ్చు, బట్ లేదండి, చాలా చిన్నగా నిదానంగానే నేను చేసుకుంటున్నాను. సో మీరు కూడా చాలా నిదానంగా చేసుకోవాలి. నెక్స్ట్ మసాజింగ్ కోసం ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ టమాటో పల్ప్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా హనీ యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్డ్ కూడా. ఈ 3 యాడ్ చేసుకొని మనం మసాజింగ్కి ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను మసాజ్ చేసుకుంటున్నానండి. మనం ఫేషియల్ మసాజ్ అనేది చాలా మెయిన్ అన్నమాట. మసాజ్ చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది మంచిగా క్లీనప్ అవుతుంది అండ్ మనకి ఫేస్కి మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. మన స్కిన్ అనేది మంచి టైటనింగ్ చేయడానికి కూడా మసాజ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ మన స్కిన్ అనేది ఇన్స్టెంట్గా గ్లోనెస్ అనేది మన మసాజ్ వల్లే వస్తుంది అన్నమాట. మసాజ్ ఎప్పుడూ కూడా సర్క్యులర్ మోషన్లో చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్ ప్యాక్ అన్నమాట. ఈ ఫేస్ ప్యాక్ కోసం ఇక్కడ నేను ఆరెంజ్ పీల్ పౌడర్ 1 స్పూన్ తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టమాటో పల్ప్ తీసుకున్నాను. మీరు ఆరెంజ్ పీల్ పౌడర్ మీకు అవైలబుల్ లేకపోతే మీరు శనగపిండి వాడుకోవచ్చు, లేకపోతే శాండిల్వుడ్ పౌడర్ ఉంటుంది కదా అదైనా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే గంధమైనా యూజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. సో నేనైతే ఇక్కడ ఆరెంజ్ పీల్ పౌడర్ని యూజ్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఫేస్ ప్యాక్ అప్లై చేసేసుకుంటున్నానండి. ఈ ఫేస్ ప్యాక్లో నేను ఆరెంజ్ పీల్ పౌడర్ కదా యూజ్ చేశాను. ఆరెంజ్ పీల్ పౌడర్ గురించి నేను చాలా వీడియోస్లో మీకు చెప్పున్నానండి. ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ మన స్కిన్ని మంచిగా గ్లో చేస్తుంది అండ్ డస్ట్ని తగ్గిస్తుంది అండ్ బ్లాక్ హెడ్స్ ఉన్నా వైట్ హెడ్స్ ఉన్నా అవి తొలగించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆరెంజ్ పీల్ పౌడర్లో మనకి విటమిన్ సి ఉండడం వల్ల ఏంటంటే మన స్కిన్కి చాలా మంచి చేస్తుంది అన్నమాట. స్కిన్లో ఉన్న డస్ట్ని క్లీన్ చేస్తుంది అండ్ ఆరెంజ్ పీల్ పౌడర్ మన
సన్ ట్యాన్ కూడా రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో టమాటా పల్ప్ అంటారా, టమాటా పల్ప్ గురించి ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. టమాటా పల్ప్ అనేది మన ట్యాన్ రిమూవ్ చేయడానికి చాలా అంటే చాలా 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 బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను ఈ ఫేస్ ప్యాక్ మొత్తాన్ని అప్లై చేసుకొని ఇది మొత్తం మారిపోయేంత వరకు నేను ఇది వెయిట్ చేస్తాను అన్నమాట. కనీసం 10 to 15 మినిట్స్ ఇది నేను నా ఫేస్ మీదే అప్లై చేసుకొని ఉంటాను. అప్లై చేసుకొని వచ్చి క్లీన్ చేసుకుని మీకు మళ్ళీ కలుస్తాను. ఫేస్ ప్యాక్ అయితే ఆరిపోయిందండి, క్లీన్ చేసుకొని వచ్చి మళ్ళీ మీతో కలుస్తాను. సో ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. అండ్ మీరు ఫేషియల్ అనేది వీక్లీ వన్స్ చేసుకోవచ్చండి, మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి. మనం బయటకు వెళ్ళి పార్లర్లో అలా చేసుకున్నట్లయితే కనీసం ఒక 1 మంత్ అయినా గ్యాప్ అనేది ఇచ్చుకోవాలి. మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి పర్లేదు, వీక్లీ వన్స్ మనం ఫేషియల్ అనేది ఇంట్లో చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. సో చూస్తే కనుక మీకు చాలా డిఫరెన్స్ వస్తుందండి, ఫస్ట్ దానికి అండ్ ఇప్పుడు దానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది. స్కిన్ కూడా మంచి గ్లోగా తయారవుతుంది అండ్ ట్యాన్ కూడా మనకి రిమూవ్ అయిపోతుంది. టమాటో అనేది ట్యాన్ రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరు వీక్లీ వన్స్ కనుక మీరు ఈ టమాటో ఫేషియల్ అనేది మీరు చేసుకున్నట్లయితే ట్యాన్ అనేది ఎక్కువగా ఉండదు అండ్ రిమూవ్ అయిపోతుంది అండ్ స్కిన్ కూడా గ్లోగా తయారవుతుంది, స్కిన్ కూడా మంచి హెల్దీగా అనిపిస్తుంది అన్నమాట. సో చూసారు కదా, ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయింది అండ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్కి కనుక మీరు కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉండే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. సో అయితే మరి బై ఫ్రెండ్స్.